కానీ మీ మీ ఇష్టం అన్న చాయిస్ని దాంట్లో మంచి చెడు అనేది కూడా మనం ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు నా మంచి నా చెడు అన్నది ఎవరిది వారు ఆలోచించుకోవాలి. బయట నుంచి నీ బెడ్రూమ్లో నీ బిహేవియర్ ఇలా ఉండాలి అని చెప్పి ఎవరు మంచి వాళ్ళకి తెలిస్తే అవతల మనిషి గురించి ఆలోచించగలిగే ఇంగిత జ్ఞానం యువతల మనిషికి ఉంటే అసలు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అంటే దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ అండి. ఓకే, వెరీ సింపుల్. హోమోసెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ ఎ బయోలాజికల్ ఓరియంటేషన్. అది మీరు కోరుకున్నందుకు కాదు. ఎవరైనా హెట్రోసెక్షువల్గా పుట్టారు అని అంటే వాళ్ళు కోరుకున్నందుకు కాదు. కరెక్ట్. సిమిలర్లీ హోమోసెక్షువల్గా పుట్టినా కూడా అంతే. అది జబ్బు కాదు, అది జబ్బు కాదు. ఇట్స్ అన్ ఓరియంటేషన్ ఆఫ్ సెక్షువాలిటీ. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ డిస్కషన్ అబౌట్ సెక్షువాలిటీ. దిస్ ఇస్ ఎ డిస్కషన్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు దిస్ ఈజ్ మై ఓరియంటేషన్ బట్ ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్, దేర్ ఆర్ మెనీ అదర్స్ అని అనుకున్న వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళు స్వేచ్ఛగా ఏదైనా చేసుకుంటే బయట వాళ్ళకేంటి అబ్జెక్షన్ అన్నది ద బ్రాడ్ ఐడియా. సో ఈ ఐడియాస్ అన్నీ ఉన్నాయి జిమ్ హెరిక్ గారు ఆన్సర్లో. జిమ్ హెరిక్ గారు, వీఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఆర్ ది అదర్, ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ దట్ వీ స్టాండ్ అని ఆయన చెప్పారు. అది అయిన తర్వాత ఆ సెషన్ అయిపోయింది, అందరు చప్పట్లు కొట్టారు. ఉన్నవాళ్ళందరూ మానవవాదులే కాబట్టి, ఉన్నవాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ డిఫెండర్సే కాబట్టి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి అనుసంధానం చేస్తూ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కాబట్టి ఎవ్రీబడి లైక్డ్ ఇట్. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు, వచ్చేసి నేను న్యూ విజన్ న్యూస్ పేపర్ నుంచి అండి, ఐడ్ లైక్ టు హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ అన్నాడు. రండి కూర్చోండి అని కాసేపు మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. దెన్ లోకల్ ఆర్గనైజర్, మా ఫ్రెండ్ అండ్ కొలీగ్ దేయో శశికత లోకో, ఆయన పేరు అది, దేయో వచ్చి జర్నలిస్ట్ వచ్చాడంట కదా అన్నాడు. అవునన్నాను. మరి ఫెసిలిటేషన్ మనీ ఏమన్నా ఇచ్చావా అన్నాడు. అంటే ఏంటి అన్నాను. అంటే జనరల్గా ఒక $150 ఇవ్వాలి జర్నలిస్ట్కి అన్నాడు. ఎందుకు అన్నాను. అంటే ఇక్కడ జర్నలిస్ట్ ఎక్స్పెక్ట్ దట్ అని అన్నాడు. మీకు వ్యతిరేకం అది యాక్చువల్లీ? నాకు తెలిసినా కూడా నేను ఇచ్చుండేవాడిని కాదబ్బా అన్నాను నేను. సర్లే వెళ్ళిపోయాడు కదా సర్లే అన్నాడు. $150 ఈజ్ అ లాట్ అండి. నిజానికి ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ట్రిక్ నాకు ఇండియాలో కూడా ఒక జర్నలిస్ట్ ట్రై చేశాడు. ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్ నా వ్యాపారాన్ని నేను లాంచ్ చేసినప్పుడు కావాలని నా పేరు హైలైట్ చేయకుండా నా బిజినెస్ పేరే హైలైట్ చేస్తూ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. కానీ ఎక్కడో నా పేరు చూసి ఒక 10 మంది జర్నలిస్టులు వచ్చారు. దాంట్లో ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. ఒక 3 మటుకు వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉంటున్నారు. సరే వాళ్ళ కాఫీలు ఇచ్చాము, సమోసాలు అయిపోయినాయి, ఇంకా వెళ్ళరేంటిలో అని ఒక అనుమానం మనసులో. ఆ 3 ఆయన వచ్చి, సార్ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా అన్నాడు. అంటే తెలియదు అన్నాను. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సార్ అన్న. అంటే మా అబ్బాయి బర్త్డే పార్టీకి రిటర్న్ గిఫ్ట్స్ అని ఉంటాయండి, ఇదేం బర్త్డే పార్టీ కాదు కదా, అయినా మాకు అలవాట్లేదండి. అట్లెట్లా సార్, మరి అట్లెట్లా వచ్చింది అందుకే కదా వాళ్ళు అని. వాళ్ళ తరపు నేను మాట్లాడటమే కాదు, తన తరపును కూడా మాట్లాడుకుంటున్నాడు. ఓ పని చేద్దామండి, మీరు ఇంత కోరారు కదా, మా కోర్సులో చేరండి ఫ్రీ అన్నాను. అది చాలా టైం పడుతుంది కదా అన్నాడు. అవును పడుతుంది, అదైతే నేను మీకు ఫ్రీగా చేస్తాను, నేను మీకైతే ఏమీ ఇవ్వను అని చెప్పాను. తలదించుకుని వెళ్ళిపోయారనమాట. సో ఇదేమి మన దేశంలో కొత్త ఏం కాదు. బట్ అక్కడ $150 అన్నది ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ అండి. సో ఇవ్వలేదు, అయిపోయింది. అది ఇట్స్ ఎ లార్జ్ హోటల్. యుగాండా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండి. దాని చర్చిలు ఇట్స్ ఎ గార్డెన్ అన్నాడు, దేశాన్నే గార్డెన్ అన్నాడు. నిజంగా అట్లా ఉంటుంది. అద్భుతంగా ఎటు చూసినా మీరు కళ్ళు తెరుచుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది నేచర్లో. సో ఇట్స్ బ్యూటిఫుల్. మేమున్న హోటల్ కూడా ఇట్ ఈస్ స్ప్రెడ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. చిన్న గుట్టలాగా ఉంటుంది, అక్కడ ఒక రూము, లంచ్కి ఇంకొక చోట, అట్లా అన్నమాట.
కానీ ఒకటే కంప్యూటర్ ఇది 2004లో. ఇంకా యుగాండాలో ఇంటర్నెట్ వాజ్ నాట్ వైడ్లీ అవైలబుల్. ఓకే, సో మనకి ఈమెయిల్స్ కావాలి, అప్పుడు సోషల్ మీడియా ఏమి లేదు, ఈమెయిల్సే. అందరికంటే ముందెళ్తే మనం క్యూలో నుంచోకుండా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ పొద్దున్న 4 లేచి నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను టు గెట్ మై ఈమెయిల్స్. కూర్చొని వర్క్ చేసుకుంటుంటే 4:30-5 చాలా గట్టి బూట్ల శబ్దం వినిపిస్తుంది వెనక. చూస్తే మిలిటరీ కట్లో ఉన్నారు, నైస్ స్ట్రాంగ్ పీపుల్. యుగాండాలో పోలీసులను చూస్తేనే భయం వేస్తుందండి. దే ఆర్ రియలీ స్ట్రాంగ్. వాళ్ళు ప్రిజన్కి తీసుకెళ్లే పాపులేషన్ని వ్యానుల్లో మనం గేదెల్ని ఎట్లా ప్యాక్ చేసి తీసుకెళ్తామో అట్లా ప్యాక్ చేసి తీసుకెళ్ళడం కూడా చూసాం. సో ఐ హ్యాడ్ ఎ సెన్స్ ఇది పోలీస్ వాళ్ళే వీళ్ళు అని, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్. వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ మ్యాన్ అన్నాడు అనమాట అక్కడ రిసెప్షనిస్ట్తో. వామ్మో ఏదేదో మనకే ఉంది టార్గెట్ అని చూస్తున్నాను. అంటే వాళ్ళు ఈ రూముల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు అంటే ఓహో టైం ఫర్ ఎ లాంగ్ వాక్లే మనకి. కానీ కంప్యూటర్ కట్టేసి మా సీనియర్ లీడర్ ఒక ఆయనకి చెప్పి మనం ఇవాళ మనం కొంచెం అటు ఇటు తిరిగితే మంచిదేలే అని ఐ వెంట్ అవే ఫ్రమ్ ద హోటల్. ఓకే, ఆ మాత్రం తెలివి ఉండాలిగా, చూసాము మన పేరు గట్టిగా చెప్పటం విన్నాము. సో నేను సాయంత్రం దాకా రాలేదు. దెన్ నెక్స్ట్ డే యుగాండాస్ గవర్నమెంట్ ఓన్ న్యూస్ పేపర్ న్యూ విజన్లో సెంటర్ పేజ్ ఎడిటోరియల్ పక్కన హోమోస్ ఇన్వేడ్ యుగాండా అని హెడ్డింగ్తో పెద్ద ఆర్టికలు, కింద కార్టూను. కొన్ని రోజుల్లో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్ ముందు వచ్చారు కాబట్టి వదిలేస్తున్నాము, ఈ కాన్ఫరెన్స్ అయినాక పెట్టండి మీ సంగతి తెలుస్తామని కార్టూన్లో వార్నింగ్. వామ్మో ఇది చాలా డేంజర్గా ఉంది కదా అని. ఇట్స్ ఆబ్వియస్ ఇప్పుడు వెన్ ది గవర్నమెంట్ ఓన్ న్యూస్ పేపర్ ఫాల్స్లీ. ఇప్పుడు హ్యూమనిస్ట్ వెంట్ యుగాండా, నాట్ హోమోసెక్షువల్స్. ఇట్ ఈస్ నాట్ ఎ హోమోసెక్షువల్ కాన్ఫరెన్స్. It is a conference on a vision of freedom for Africa, not only Uganda. That was the plan, that was the idea, that was the agenda. So, మూడు రోజులు కూడా మేము చర్చించుకుంది ఏంటంటే ఆర్థికంగా అలాగే తాత్వికంగా మానవ హక్కుల రూపంలో ఆఫ్రికాలో ఏం జరిగితే బాగవుతుంది అని. ఇప్పుడు ఆఫ్రికాని ఓ పక్కన క్రిస్టియన్ దేశానికి మంచిది యాక్చువల్లీ ఒక విధంగా అన్ని డిస్కషన్కి వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మనం మాట్లాడటానికి వెళ్ళాం. ఇప్పుడు ఆఫ్రికాని ఒక గ్రిప్లో పెట్టుకుంటున్నది ఎవరు అని అంటే ఎవాంజలికల్ క్రిస్టియన్స్. వాళ్ళు అదంతా మతం మార్పిడి చేసుకోవడం, మార్పిడి అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ మతి మార్పిడి చేసి మతిపోయేటట్టు చేసి వాళ్ళందరితో కూడా ఈ దొంగ వేషాలు వేయించి అన్నీ చేస్తారు. అక్కడ హత్యలు జరుగుతాయి. మన దేశంలో మోసాలే, అక్కడైతే ఏకదం హత్యలే అన్నమాట. దెన్ దెర్ ఈజ్ మల్టీనేషనల్స్ ఇన్వేడింగ్. నేను యుగాండాలో ఒక స్కూల్ పెట్టిద్దాము అని ఐ మేడ్ సమ్ ఎఫర్ట్స్. అయితే ఆ స్కూల్కి ల్యాండ్ కోసం వెతకటానికి మేము వెళ్తూ ఉంటే ఒక గుట్ట చూపించి గుట్ట కొనుక్కుంటావా $10,000 అని అడిగారు నన్ను. అంటే దేశాన్ని అమ్మకానికి పెట్టారు అని అర్థం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ న్యూ లిబరల్ పాలసీస్ కోసం, గ్లోబలైజ్డ్ క్యాపిటలిజం కోసం, క్రోనీ క్యాపిటలిజం కోసము దేశాన్ని తాకట్టు పెట్టడానికి రెడీ. ఇప్పుడు మనకి గనుల వ్యాపారం ఎట్లాగో అటువంటి వ్యాపారమే అక్కడ కూడా జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఈ గ్రీడీ క్యాపిటలిస్ట్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్, గ్రీడీ స్పిరిచువల్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్రికా, వీటన్నిటినీ తట్టుకుని ఆఫ్రికా ఎలా పైకి రావాలి, దట్ వాజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆఫ్రికా ఈజ్ ద వరల్డ్స్ మదర్ ల్యాండ్. అసలు మానవాళి పుట్టిందే అక్కడి నుంచి అని అంటున్నాం. అలాంటిది ఆ తల్లి ఖండాన్ని ఇట్లా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది తప్పు అన్నది పాయింట్. వచ్చేసింది అంతా బీభత్సం అయిపోయింది, వీళ్ళంతా వచ్చారు ఈ దేశాన్ని ఏదో చేసేస్తున్నారని. సరే ఇక కామ్ డౌన్ అయిపోయి మనం అంటే మా ఆర్గనైజర్కి కంపాలా పోలీస్ కమిషనర్ బాగా తెలుసంట,
ఫోన్ చేసి అట్లా కాదు, ఈయన ఈయన పేరు ఇది, ఈయన డైరెక్టరు, ఆయన పేరు అది, ఆయన ప్రెసిడెంట్, వీళ్ళ హిస్టరీ ఇది, దే ఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ న్యూ సెన్స్ అని వీళ్ళు చెప్పడం, నో యాక్షన్ వాజ్ టేకెన్ అండి. నార్వీజియన్ అంబాసిడర్ గారు ఒక డిన్నర్ అరేంజ్ చేయటము, అక్కడికి వెళ్ళటము, ఇట్లాంటి ఇట్ వాజ్ ఎ హై లెవెల్ మీటింగ్ విత్ గుడ్ కనెక్షన్స్ అండ్ గుడ్ రిజల్ట్. దీని తర్వాత నైజీరియా వెళ్ళాలి. నైజీరియాకి నేను ఐ వెంట్ టు నైజీరియా. నైజీరియా నుంచి ఇథియోపియాకి వెళ్ళాలి. అంటే ఈ ఆఫ్రికా ఖండానికి ఇటు సైడ్ ఓ దేశం, అటు సైడ్ ఓ దేశం, ఇథియోపియా ఉంది. సో ఐ ఫినిష్ మై మీటింగ్స్ ఇన్ నైజీరియా. నైజీరియా అన్న దేశం నేను 3 సార్లు వెళ్ళానండి. గుండె చేతిలో పెట్టుకోవడం అంటారే అదనమాట ఆ దేశంలో. అంత బిక్కు బిక్కు అంటూ ఉండాలి. అందరి దగ్గర తుపాకు ఉంటుంది, మన దగ్గర తప్పించి ప్రతి ఒక్కరి దగ్గర. ఈ రోడ్డు సేఫ్, పక్కకి వెళ్ళొద్దు అంటాడు అనమాట. ఎందుకు అని అంటే అక్కడ చంపేస్తారంటారు. సో ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో ఐ వెంట్ టు నైజీరియా. అక్కడ గవర్నర్ గారు, ఆ స్టేట్ గవర్నర్ గారితో ఒక కాన్ఫరెన్సు మీటింగు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్ఫరెన్స్ దేర్. తాయ్ సోలారిన్ అని ఒక గొప్ప మారలీ అప్రైట్ హ్యూమనిస్ట్ ఇన్ నైజీరియా. ఆయన మేఫ్లవర్ స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు, 4,000 మంది పిల్లలు ఆ స్కూల్లో. ఇట్ ఈస్ రన్ అలాంగ్ హ్యూమనిస్ట్ లైన్స్. ఆయననే పెట్టాడు ఆ స్కూల్. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ ఆఫ్ ఆఫ్రికా, పర్టికులర్లీ సన్ ఆఫ్ నైజీరియా. ఆయన కరప్షన్ లేకుండా స్వేచ్ఛ కోసం మనం చేయాలి అని ఈ రిలీజియస్ ఫోర్సెస్కి, నైజీరియా ఈజ్ మిలిటరీ డిక్టేటర్షిప్ కదండి, అయినా కూడా దాన్ని తట్టుకుంటూ ఆయన ఇది పెట్టాడనమాట. ఈజ్ నో మోర్, బట్ ఆ స్కూల్ని సపోర్ట్ చేయాలని. సపోర్ట్ చేయటం ఏంటండి, ఆ స్కూల్ నుంచి ఇన్స్పిరేషన్ కోసం వెళ్ళాం మేము. సో ఈ మీటింగ్స్ అన్నీ అనమాట. ఓకే, గవర్నర్ గారితో మీటింగ్ అయిపోయింది. తర్వాత యూ హ్యాడ్ టు గో, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఐ విల్ గో అని కారులో వెళ్తున్నాం అనమాట. నాకు చెప్పారు పాస్పోర్టు కెమెరా దాచిపెట్టుకో, తీసేసుకుంటారు అన్నారు. వామో, ఇదేం దేశం రా బాబు, వాళ్ళ గవర్నర్ని కలిస్తే, వాళ్ళ గవర్నమెంట్ బ్రాడ్కాస్ట్ ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, దారిలో పోలీసాడు నిన్ను మోసం చేస్తాడు, పోలీసాడు నిన్ను దోచుకుంటాడంటే ఎట్లా అండి. అయినా సరే చెప్పారు కాబట్టి పాస్పోర్టు ఇవి అన్నీ దాచుకుని వెళ్తూ ఉన్నాం. దారిలో ఆపేశారు. ఆపేసేసి ఏంటి కథ అన్నారు. అంటే ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాము, దెర్ ఈజ్ ఆల్సో ఇంటర్వ్యూ. అయితే నాకేంటంటా అన్నాడు ఆయన. అంటే లేదు, మన దేశాన్ని గెస్ట్గా వచ్చాడు, అయితే నాకేంటి అన్నాడు. నేను తలుచుకుంటే రేపు సాయంత్రం దాకా మీరు ఇక్కడే ఉంటారన్నాడు. అయ్యో, ఒక అరగంటలో బ్రాడ్కాస్ట్ ఉంది అంటే ఎన్నో జాంతన్నాయి అన్న. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ టోల్గేట్ లాగా డబ్బులు ఇచ్చుకుని మనం ముందుకెళ్ళాలి. సో ఇక్కడే కాదు, అక్కడ కూడా ఉంది ఇలాంటిది. అక్కడ చాలా ఉందండి. ఓకే, సో అక్కడికి వెళ్ళాము. అదంతా అయిపోయింది. ఇథియోపియా ఇస్ అ వండర్ఫుల్ కంట్రీ అండి. అక్కడి నుంచి ఇథియోపియాకి వెళ్ళాను. ఇథియోపియా ఇస్ మార్వెలస్. అక్కడ డబ్బులు ఇచ్చారా లేదా మీకు వ్యతిరేకం? యాక్చువల్లీ మీ మెంటాలిటీకి అక్కడ చాలా. నేను ఇవ్వలేదండి, అందుకే తీసేసుకున్నారు. నేను ఇవ్వలేదండి. సో ఏ సందర్భంలో తీసుకున్నారు అయితే? ఇప్పుడు పాస్పోర్ట్ నాకు క్యూరియాసిటీ. అదే అంటే ఈ స్టోరీ చెప్తే కానీ ఆ స్టోరీ అర్థం కాదండి. ఓకే, రైట్. నాతో మీరు ఆఫ్రికా రావాలి. ఇథియోపియాలో ఇట్స్ అ మార్వెలస్ కంట్రీ అండి. ద పీపుల్ ఆర్ లైక్ అస్. రోడ్డులో వెళ్తుంటే నా పక్కకు వచ్చి కొంతమంది బాలీవుడ్ పాటలు పాడుతున్నారు. అంటే నేను ఇండియా నుంచి వచ్చాను కాబట్టి ఇండియన్ పాటలు వాళ్ళకి తెలిసినవి నాతో పాటు. అట్లా వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, వెరీ కైండ్. అక్కడ వంజరా, అక్కడ దోశ లాంటి ఒక డిష్ ఉంటుంది, స్టఫ్డ్ దోశ అనుకోండి. కానీ ఎలా సర్వ్ చేస్తారంటే ఆ దోశనే ప్లేటు. సో మీరు మర్చిపెట్టి తినేస్తే అయిపోయింది, ప్లేట్ కూడా తినేసినట్టే. బ్యూటిఫుల్ ప్లేస్. మానవాళికి ఒరిజినల్ మదర్ అనుకుంటున్న లూసీ అవశేషాలు కూడా అక్కడే దొరికాయి. సో పాసిబ్లీ, నాట్ ష్యూర్, ద మోస్ట్ ఏన్షియంట్ హ్యూమన్ దట్ వీ హ్యావ్ నోన్ అండ్ మేబీ ద మదర్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ ఈజ్ లూసీ. చిన్న అస్థిపంజరం ఉంటుంది, ఒక కాఫీ టేబుల్ మీద పట్టే అంత అస్థిపంజరం.
మూడు మూడున్నర అడుగులు ఉంటుంది ఆవిడ. మనందరికీ తల్లి ఆవిడే ఒరిజినల్గా. సో ఇథియోపియా అయింది, అక్కడ మీటింగ్స్ అయినాయి, ప్రెస్ రిలీజెస్ అయినాయి, దే వాజ్ వైడ్ కవరేజ్ ఆఫ్ మై స్పీచెస్ అండ్ సో ఆన్. ఇక లండన్ వెళ్ళిపోవాలి. సో యుగాండాలో కదా మనం ఒరిజినల్గా దిగింది ఆఫ్రికాలో, మై ఫ్లైట్ ఈజ్ బుక్ లైక్ దట్. సో గో బ్యాక్ టు యుగాండా. ఎంటబీ ఈజ్ ది ఎయిర్పోర్ట్ అండి. ఎంటబీ ఎయిర్పోర్ట్లో దిగేసి ఫ్లైట్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఒక లేడీ వచ్చారండి, రియలీ బిగ్ అండ్ స్ట్రాంగ్, ఆఫ్రికన్ సైజ్. చేసి ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది. ఇట్లా లండన్ వెళ్తున్నానండి. ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది. అంటే మీ దేశానికి కాదండి, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ టెరిటరీ. పాస్పోర్ట్ చూపి అంది. చూపించాను. ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది. అంటే చెప్పాను కదండి, నేను ఇథియోపియా నైజీరియాలో మీటింగ్స్ అయినాక ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని. ఈ దేశం ఎందుకు వచ్చావు అంది. ఇట్లా రిపీటెడ్లీ వాట్ ఈస్ ద పర్పస్ అయితే నేను చెప్పాను అన్నమాట, మేడం నేను లెక్చర్స్కి మీటింగ్స్కి వచ్చాను, ప్రెస్ కవరేజ్ కూడా ఉంది. సో నేను మీకు ఆ ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా నేను మీకు చూపించగలను. ఎందుకు వచ్చావు మళ్ళీ దేశానికి అని అడిగిన ప్రశ్ననే రిపీటెడ్గా అడుగుతాను. అయితే నేను అన్నాను, మేడం అన్లెస్ యూ టెల్ మీ ద సోర్స్ ఆఫ్ యువర్ సస్పిషన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ హెల్ప్ఫుల్లీ అన్నా. పెద్ద తెలివి అన్నమాట ఇట్లా మాట్లాడటం పోలీస్ వాళ్ళతో. పాస్పోర్ట్ తీసి జేబులో పెట్టేసుకుంది. చేసి యు ఆర్ నాట్ లీవింగ్ దిస్ ఎయిర్పోర్ట్ అంది. వామ్ భయపడ్డారు. ఏదో మనం మానవకు అదే మనం మానవకులు తురుం కదా. మనం ఇక్కడేమో ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాయి, సడన్లీ మనకి యుగాండా పోలీసులు అందరూ గుర్తుకొచ్చేస్తారు. అమ్మో ఇంత గట్టిగా ఉంటారు వీళ్ళు, ఒక్క దెబ్బేస్తే మటాష్ అని. అప్పుడేం చేయాలి, లేదండి పాస్పోర్ట్ మీరు తీసుకోవద్దు, ఐ విల్ కమ్ విత్ యూ విత్ ద పాస్పోర్ట్ అన్న. బికాస్ పాస్పోర్ట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మై గవర్నమెంట్, ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ టు యూ, అండ్ ఐఎమ్ క్యారీయింగ్ ఇట్. సో నా నంబర్ రాసుకో, నీ పాస్పోర్ట్ ఈజ్ సేఫ్ బట్ ఐ హ్యావ్ టు క్లియర్ యూ అని వెళ్ళిపోయింది ఆవిడ. అయ్యో ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అండి. మనం కాని దేశంలో పాస్పోర్ట్ తీసేసుకుని, మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఎవ్రీడే అఫేర్. దోమలు కొట్టినట్టు మనుషులు చంపేస్తారండి. సో ఇట్స్ అన్ ఎవ్రీడే అఫేర్ దేర్. ఆల్రెడీ మా పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఆర్టికల్ $150 ఇవ్వను అందుకే ఇదంతా ఇదంతా చేశారు కదా. సో ఐ ప్యానిక్ అన్నాను, కానీ ఐ డెఫినెట్లీ వాజ్ ష్యూర్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. యుగాండా ఏంటి, కమ్యూనిస్ట్ దేశం లాంటిది. ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాన్ని మీరు ఫోన్ చేయడానికి వీల్లేదు, ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి చేయడానికి కూడా వీల్లేదు. సో ఎంటబీ, ఎంటబీ అంటే కంపాలా టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది, దట్స్ ది ఎయిర్పోర్ట్. ఎంటబీ నుంచి కంపాలాకి చేయడానికి లేదు. ఫర్గెట్ కాలింగ్ యూకే అండ్ టెలింగ్ మై ఫ్యామిలీ ఆర్ సంబడీ ఎల్స్ ఆర్ కాలింగ్ ది ఎంబసీ. ఇప్పుడు ఇండియన్ హై కమిషన్ ఉంటుంది అక్కడ, చెప్పచ్చు. కానీ ఫోనే లేదు కదా, యు కాన్ కాల్. నా మొబైల్ ఫోన్ ఏమో చార్జ్ అయిపోయింది. అప్పుడు ఐ లుక్ అరౌండ్ షాప్స్ అన్నిట్లో అడిగాను, నో 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 అన్నారు. ఒక షాప్లో మటుకు మామూలు లోకల్ కాలింగ్ రేట్కి 100 రెట్లు ఎక్కువ డబ్బులు తీసుకుని చెప్పాను, నేను ఇట్స్ ఎమర్జెన్సీ, ఐ నీడ్ టు టెల్ సంబడీ ఐఎమ్ స్టక్ హియర్, ఇట్స్ జస్ట్ అ హాఫ్ మినిట్ కాల్. అప్పుడు నేను ఐ కాల్ మై కొలాబరేటర్ ఇన్ యుగాండా, చూడబ్బా రేపు సాయంత్రం వరకు వెయిట్ చెయ్యి, రేపు సాయంత్రం లోపల నా నుంచి ఈమెయిల్ రాకపోతే. నాకు ఐ యూస్ టు మెయింటైన్ ఎ హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ ఈమెయిల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ వర్క్. వాళ్ళందరికీ చెప్పు, దిస్ ఇస్ ద పాస్వర్డ్, ఇఫ్ యూ డోంట్ హియర్ ఫ్రమ్ మీ బై టుమారో ఈవినింగ్, సే ద డైరెక్టర్ ఆఫ్ ది IHU ఇస్ డీటైన్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అండ్ దేర్ ఇస్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ పీపుల్ షుడ్ నో. అంటే నేను అందరి కోసం చేస్తున్నవి ఏ పనులు అయితే ఉన్నావో అది నాకు కూడా అవసరం అవుతుంది, జాగ్రత్త అని. ఫ్లైట్ డిలే అయిపోయింది. ఫైనల్గా ఆవిడ వచ్చి ఓకే యూ కెన్ గో అని పాస్పోర్ట్ నా మీద పడేసి వెళ్ళిపోయింది. ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే ఈ బార్డర్స్లో ఉన్న
ఏమనాలి, ఇన్సెక్యూరిటీ ఫర్ ద ట్రావెలర్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. కరెక్ట్. నేను ఐ వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద ఫ్రెంచ్ సిస్టమ్. నేను 10 ఏళ్ళు ఫ్రెంచ్ చెప్పడం అంటే ఐ మేక్ ఇట్ ఈజీ నేర్చుకున్నారు కదండి. అవునండి, ఐ మేక్ ఇట్ ఈజీ. ఐ సే ఐ వాజ్ ఎ టీచర్ ఆఫ్ ఫ్రెంచ్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. Congratulations to iDream. Congratulations. iDream Telugu Movies for reaching 2 million subscribers. 2 million subscribers. 2 million subscribers. Please subscribe to iDream Media. Yeah. హా చెప్పే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha.